హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ హోమ్ మినిస్టర్ తెలుగు. మళ్ళీ ఈరోజు వీడియోలో క్వశ్చన్, భరతుని భార్య పేరు ఏమిటి? దీనికి ఆన్సర్ వీడియో చివరిలో ఇస్తాను, చూడండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నిమ్మ పాకం తయారు చేస్తున్నాను. ఎండాకాలం వచ్చేసింది కదా, మనం ఎక్కువగా నిమ్మరసం తాగుతూ ఉంటాము. ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక నిమిషంలో నిమ్మరసం తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఇలా పటుక బెల్లం తీసుకున్నాను. పటుక బెల్లం 2 కప్పులు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ పంచదార బదులు పటుక బెల్లం ఉపయోగిస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే పంచదారతో కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా పొడిలాగా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు పండుగ ఉన్న నిమ్మకాయలు తీసుకొని ఇలా పైన ఉన్న చెక్కు కొద్దిగా లైట్గా ఇలా చేసామంటే కొద్దిగా డస్ట్ లాగా వస్తుంది. ఇలా మొత్తం తీసుకొని పక్కన ఉంచుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే తీసుకున్నాను. ఇప్పుడు 10 నుంచి 12 నిమ్మకాయలు తీసుకొని ఇలా 1 కప్పు నిండా నిమ్మరసం తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాకం తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒకే కప్పుతో 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న పటుక బెల్లం పొడి కూడా 3 కప్పులు వేసుకోవాలి. 3 కప్పుల నీళ్లు, 3 కప్పులు పటుక బెల్లం పొడి, ఇది కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇది కరిగేంత వరకు బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ పంచదార మొత్తం, పటుక బెల్ల పొడి మొత్తం బాగా కరిగిపోయి పంచదార పాకంలాగా తయారవ్వాలి. ఇలా ఎక్కువ మొత్తంలో తయారు చేసుకునేటప్పుడు పంచదార ఉపయోగించుకోవడం పంచదార పిల్లలకి అంత మంచిది కాదు అంటారు కదా, అందుకే నేను ఇక్కడ పటుక బెల్లం ఉపయోగిస్తున్నాను. మనం ఇలా పాకం తయారు చేసి పెట్టుకున్నాము అంటే ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ 1 నిమిషంలో నిమ్మరసం కలుపుకొని తయారు చేసుకోవచ్చు. పంచదార కరిగాక 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించుకున్నామంటే ఇలా చేతికి అంటుకుంటూ పాకంలాగా తయారవుతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొద్దిగా చల్లారాక ఇది మొత్తం ఒక జల్లెడ తీసుకొని ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇందులో ఏమైనా నలకలు ఉంటే పోతాయి ఇలా వడపోసుకోవడం వలన. ఇలా వడపోసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నిమ్మకాయల నుంచి తీసుకున్నాం కదా లెమన్ డస్ట్, అది కూడా ఈ పాకంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండా నిమ్మరసం తీసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా కలిసిపోయేంత వరకు. ఇలా తయారు చేసుకుంటే నిమ్మ పాకం తయారవుతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ పాకాన్ని ఒక సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే ఈ నెల మొత్తం, ఎండాకాలం మొత్తం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు దీంతో నిమ్మరసం తయారు చేసుకుందాం. 1 గ్లాసులో మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న నిమ్మ పాకం 1 గంట వేసుకోవాలి. స్పూన్తో అయితే 4 స్పూన్లు వేసుకోవచ్చు. ఇందులోనే 1 గ్లాస్ చల్లటి నీళ్లు, కొద్దిగా ఐసు, ముందుగా నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలు, మీకు కావాలి అనుకుంటే సరిపడేంత ఉప్పు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా వేసుకొని అన్నీ కలుపుకొని తయారు చేసుకుంటే నిమ్మరసం తయారైపోతుంది. ఎప్పుడైనా ఊరు వెళ్ళినా కానీ ఈ నిమ్మ పాకం బాటిల్ తీసుకెళ్ళామంటే అక్కడ కావాలంటే అక్కడ నిమ్మరసం కలుపుకొని తాగొచ్చు. వీడియో స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను కదా, దానికి ఆన్సర్ మాండవి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.